హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సింపుల్ రెసిపీ, చాలా తక్కువ టైంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా ఈవినింగ్ స్నాక్కైనా చాలా చాలా బాగుంటుంది. కేవలం ఒక కప్పు రేషన్ బియ్యంతో చేసేసుకునే ఈజీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ రెసిపీని చూసేద్దాం. ఇప్పుడు ఒక కప్పు క్లీన్ చేసిన రేషన్ బియ్యాన్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకొని అరగ్లాసు నీళ్ళు వేసుకొని బియ్యాన్ని కడగాలి. కడిగిన ఆ నీళ్లను వంపేసి మరలా ఫ్రెష్ వాటర్ను వేసుకొని మూత పెట్టుకొని 8 నుంచి 10 నిమిషాల పాటు నాననివ్వాలి. ఈ బ్రేక్ఫాస్ట్కి బియ్యం పెద్దగా నానవసరం లేదు, 10 నిమిషాల పాటు నానితే సరిపోతుంది. 10 నిమిషాలు గడిచిన తర్వాత ఈ బియ్యాన్ని చూస్తే ట్రాన్స్పరెంట్ కలర్లోంచి వైట్ కలర్లోకి మారి ఉంటాయి. అలా మారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ బియ్యాన్ని నీళ్లు లేకుండా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అరకప్పు పెరుగును కూడా వేసుకోవాలి. ఈ పెరుగు ఫ్రెష్ పెరుగైనా పర్వాలేదు, పులుసిన పెరుగైనా పర్వాలేదు. 1/2 కప్పు నీళ్లను కూడా యాడ్ చేసుకొని దోశల పిండి కాకుండా ఇడ్లీ పిండి కాకుండా మధ్యస్థంగా ఉండేటట్లు మిక్సీ చేసుకోవాలి. మనం చేతితో పిండిని మెదిపినప్పుడు గరుకుగా తగలాలి, అంటే ఇడ్లీ పిండి మాదిరిగా మనకు చేతికి తగిలితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లో వేసుకొని 1/2 కప్పు తరిగిన పచ్చిమిర్చి, 1/2 కప్పు తరిగిన కరివేపాకు, 1/2 చెంచా జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకొని గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మరొక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మనం పెరుగు వేసాము కాబట్టి సోడా వేయకుండా కొద్దిసేపు పిండిని నాననిస్తే గుల్లగా వస్తాయి. ఇప్పుడు నూనెను వేడి చేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న చందమామల్లా వేసుకోవాలి. వీటిని చిట్టి చందమామలు అంటారు. ఈ చిట్టి చందమామలు బాగా డార్క్గా ఫ్రై అవ్వకుండా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వీటి ఆకారాన్ని చూసి పిల్లలు చాలా ఇష్టపడతారు, తినటానికి చాలా చాలా బాగుంటాయి, క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. చిట్టి చందమామలను వేయించినంతసేపు మంటను మీడియం హీట్లో మాత్రమే ఉంచుకోవాలి. ఈ చిట్టి చందమామలు లోపల కూడా బాగా కుక్ అయ్యి చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయి. ఏ పదార్థాలు లేకుండా తక్కువ టైంలోనే 1 కప్పు రేషన్ బియ్యంతో ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. నూనెలో వేయించిన పదార్థాలు తీసుకోలేని వారు అట్టు మాదిరిగా కూడా వేసి తీసుకోవచ్చు. నేను అట్టులా కూడా వేసి మీకు చూపిస్తాను. నూనెలో వేయించేటప్పుడు చిల్లీల గరిటెతో ఇలా కలుపుతూ ఉంటే అన్నీ ఈవెన్గా ఒకే కలర్లో చూడడానికి అట్రాక్టివ్గా క్రిస్పీగా వేగుతాయి. వారానికి 2 సార్లు ఇలా ఈ బ్రేక్ఫాస్ట్ మనం వేయించుకుంటే చాలా తక్కువ సమయంలోనే బ్రేక్ఫాస్ట్ అనేది ఈజీగా రెడీ చేసేయచ్చు. పెనం మీద అట్టులా కాల్చుకొని డైట్ చేసేవారు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ని తినొచ్చు. అట్టులా వేసుకుని తింటే 0 ఫ్యాట్ రెసిపీ అని కూడా చెప్పచ్చు. వీటిని టమాటో చట్నీతో కానీ సాస్తో కానీ తింటే చాలా బాగుంటాయి. నేనైతే అట్టులా వేసుకున్నాను. ఉదయం టిఫిన్కి అయితే టమాటో చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది, ఈవినింగ్ అయితే టమాటో సాస్తో చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఎక్కువ పదార్థాలు లేకుండా, ఎక్కువ టైం తీసుకోకుండా సింపుల్గా చేసే బ్రేక్ఫాస్ట్, అలాగే స్నాక్ ఐటెం కూడా ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.